Vivan! 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 श्वेत पत्र प्रभुत्मन मैं आलोलंगा विकलांग विकलांग संक्षे बजे नागवे सर यह विकलांग संबंधी एंपी लैंड कंपनी एंपी लैंड बंद फंड एंपी गारी संवसरा इवे लक्ष एंपी गार विकलांग संक्षे की वाल वाल बंल कोसम का इतर कार्यक्रम कोसम का वालक इवे लक्ष बजेट नीचे ये रूप इच्छी वाल एंपी लैंड स्कूट इच्छा पापन पड़े सर इदेदे पन्े वेलेमो स्थाक उमल मन एंपी कोट गार 2018 डिसेंबर 2018 सेप्टेंबर एंपी वीट असेसमेंट क्यांप आ रोजे रोज क्यांप नैन इंको सत्य मन इधर मीटिंग कलेक्टर आज चुनाव कदा सर चाल वर्ष पड़ती सर 2018 सेप्टेंबर 22, 23, 25 चाल वर्ष पड़ती सर दिन वाले इबंध सर अभी अलीमको वाला ढील को काल क्यांप 3 डेज थ्री डेस् क्यांप तरह मन 389 बंद अंदर असेसमेंट जरिए सर 389 मंद बंद संबंधी असेसमेंट जगह तरह वीट की फंडिंग अवसर उ सर 40 लक्ष फंड अवसर उ 40 लक्ष फंड स्थानीय अरविंद गारी सर इला जर सर कविता मेडंग जरिए सर मैं खचित 40 लक्ष बजेट इस्ते अलीमको वालू मत बल्ल इतारे मतलब दादापू 2 संवसाल पैबड़ी बैटरी रिजल्ट रहा जरूर सर వికలాంగ దినోత్సవాన్ని కంప్లీట్ గా విస్మరించారు సార్ అంతకుముందు మండల స్థాయిలో గాని మున్సిపల్ స్థాయిలో గాని జిల్లా స్థాయిలో గాని వికలాంగులకు సంబంధించినటువంటి వాళ్ళు డిజేబిలిటీని ఖచ్చితంగా సెలబ్రేషన్ చేసేవారు సార్ గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు చూసుకుంటే గనుక సార్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండే మొత్తానికైతే వికలాంగులకు సంబంధించిన వాళ్ళు డిజేబిలిటీని మండల స్థాయిలో మా మున్సిపల్ స్థాయిలో కంప్లీట్ గా విస్మరించారు
దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకున్నందుకు ఇలా ఈ రోడ్డు మీద జరుపుకున్నందుకు చాలా బాధాకరంగా ఉంది. అయినా జిల్లా స్థాయిలో ఉన్న రాష్ట్ర స్థాయిలో ఉన్న అందరి దివ్యాంగులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రాష్ట్రం వచ్చిన కాన్నుండి దివ్యాంగులకు కేవలం పెన్షన్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్లు తప్ప వేరే కార్యక్రమాలు వేరే సంక్షేమ పథకాలు గాని ఉద్యోగాలు గాని బ్యాక్లాగ్ పోస్టులు గాని ఇంతవరకు మంజూరు చేయలేదు. కొత్త జిల్లాలు అయినా కూడా పాత ఉమ్మడి జిల్లాలో కూడా ఎటువంటి ఉద్యోగాలు లేవు. రాష్ట్ర బడ్జెట్లో ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు పెడతా అన్నారు, పెట్టట్లేదు. ప్రతి సంవత్సరం కనీసం 10 కోట్లైనా ఇవ్వడం లేదు. లాస్ట్ సంవత్సరం కేవలం 4 కోట్ల బడ్జెట్తో లోన్ల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా ఈ దినోత్సవం నాడు తెలియజేసేది ఏమిటంటే ఖచ్చితంగా నిరుద్యోగ దివ్యాంగులకు మీ రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగ భృతిని మా ద్వారానే మా దివ్యాంగుల ద్వారానే మొట్టమొదటిగా ప్రారంభించాలని మేము కోరుకుంటున్నాము. సకలాంగులు ఉద్యోగాలు లేవు. వాళ్ళు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తే ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తారు. నేను మేమందరము ఈ దివ్యాంగులందరం వారికి ఖచ్చితంగా వెనకాల ఉంటాము. ఈ నిరుద్యోగ ఖచ్చితంగా మా నిరుద్యోగ దివ్యాంగులు ముందుంటారు. మీరు మా వెనకాలండి రాష్ట్రంలో వచ్చే ప్రతి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. దివ్యాంగులలో చాలా వెనుకబాటుతనం ఉన్నది. మీరు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లయితే వాళ్ళకి ఎటువంటి పథకాలు కానీ ఆరోగ్యపరంగా సామాజికంగా ఆర్థికంగా ఎటువంటి ఇంతవరకు తీసుకోలేదు. కేవలం 3000 రూపాయల పెన్షన్లు, అవి నెలకు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఈ సందర్భంగా మేము చెప్తున్నది ఏంటంటే ఎంతోమంది చదువుకున్న నిరుద్యోగ దివ్యాంగులు ఇంటి పట్టునే ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు ఉద్యోగాలు రాలేదు. వాళ్ళకు నిరుద్యోగ భృతిని కంపల్సరీ వచ్చే సంవత్సరంలో మీరు ప్రారంభిస్తారని మేము తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నుండి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పోయిన సంవత్సరము మేము 3 రోజుల నిరాహార దీక్ష ఉద్యోగాల కోసం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పోరాడితే ఏ పార్టీ కూడా మా దగ్గరికి రాలేదు. ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారు వచ్చి మాకు సంఘీభావం తెలపడం జరిగింది. మాకు రాబోయే రోజుల్లో దివ్యాంగులని చిన్నచూపు చూడొద్దు. వాళ్ళకి ఖచ్చితంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వ పథకాలు మీ వెంట ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, కుటుంబ పాలన వ్యక్తులకు మేమందరికీ హెచ్చరిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. మమ్మల్ని ఆదుకోండి, మా వైపు చూడండి, బడ్జెట్ కేటాయింపు చూడండి, మమ్మల్ని సంతోషపరచండి. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఈ యొక్క ప్రభుత్వం అంగు హార్బాటలతో నిర్వహించకపోవడం అనేది చాలా సిగ్గుపడవలసిన విషయం. ఎందుకంటే మా యొక్క దివ్యాంగులను వికలాంగులని పేరుగా సంబోధించే వాళ్ళు అటు సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి వికలాంగులు వికలాంగులు కాదు, వాళ్ళని దివ్యాంగులు అని చెప్పేసి పిలవాలని చెప్పేసి సంబోధించినారు. దివ్యాంగులు అంటే అర్థం ఏంటిది? దివ్యాంగులు అంటే ఆ యొక్క దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో భగవత్ స్వరూపులు, అంటే భగవంతుడు సమానమైన వారు వీ దివ్యాంగులు. మరి దివ్యాంగులను దివ్యాంగ స్వరూపులుగా ఎక్కడ చూస్తున్నారు? ఏ ప్రభుత్వాలు చూస్తున్నాయి? మమ్మల్ని ప్రభుత్వం చూస్తుందా? పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు మీరు హంగు హార్బాటాలతో ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని జరుపుకోకూడదు కారణాలు ఏంటివి? ఏమన్నా అంటే మీరు ఏమంటారు, కోవిడ్-19 కరోనా కారణాల వల్ల మేము సోషల్ డిస్టెన్స్ పాటించి ఈ యొక్క సెలబ్రేషన్ చేయట్లేదు అంటే మీకు జిహెచ్ఎంసీ ఎన్నికలలో మీకు కరోనా అడ్డం రాలేదా?
మీ క్యాంప్ మీరు ఏ రకంగా ప్రచారం చేసుకున్నారు? భారీ బహిరంగ సభలకు మీకు కరోనా అడ్డం వస్తలేదా? మరి మమ్మల్ని మా యొక్క వికలాంగ దినోత్సవం మీరు ఏ విధంగా విస్మరిస్తున్నారు? ఈ రకంగా చూసుకుంటే చాలా విషయాలు మరుగున పడిపోయి ఉన్నాయి. ఎందుకంటే దాదాపు గత కొద్ది కాలంగా 33 సంవత్సరాల నుంచి మా యొక్క వికలాంగుల శాఖ స్వతంత్రంగా ఉన్నటువంటి శాఖను తీసుకొచ్చి మీ దాంట్లో ఎంప్లాయీ లేరు, మీ దాంట్లో సిబ్బంది లేదు, మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఈరోజు శిశు సంక్షేమ శాఖ వయోవృద్ధుల శాఖతో విలీనం చేసి మా బ్రతుకులో చీకట్లు చేసి పడేసారు. మీరు చాలా మట్టుకి ఇప్పుడు నిరుద్యోగ సమస్యతో పెన్షన్లు ఏ టైంకి వస్తున్నో తెలియకుండా బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా వికలాంగులు అనే వాళ్ళు డబుల్ పేజీలు ఎంఏలు వీడియోతో చాలా మంది వికలాంగులు ఆ యొక్క ఇండ్లకే పరిమితం అయిపోయి అటు కుటుంబానికి భారం అవుతూ ఇటు సమాజానికి భారం అవుతూ ఇటు ప్రభుత్వానికి భారం అవుతున్నారు. అంటే దివ్యాంగులుగా పుట్టడమే పాపమా? వాళ్ళని విధి వెక్కిరించింది వాళ్ళు వైకల్యంగా పుట్టడమే పాపమా? దయచేసి చెప్తున్నా, ఇప్పటికైనా కూడా ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని ఖచ్చితంగా మార్చుకొని మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నిన్న రకమున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే ఆ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వికలాంగులు వేసినటువంటి ఓటు శాతమే ఎక్కువ ఉంది. ఒక్కసారి మీరు చూసుకోండి, మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకటి, ఈరోజు మమ్మల్ని ఓటు పరంగానైనా గుర్తించండి. ఎందుకంటే మా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 21 రకాల వైకల్య తత్వం మొత్తం కలుపుకుంటే మా యొక్క ఓటు శాతం 21 లక్షలు. మా యొక్క 21 లక్షల ఓటింగ్ శాతం మీ యొక్క గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా ప్రభావితం చేయదా అని చెప్పేసి నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. ఈరోజు ఇంటి కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవరెడ్డి గారు వచ్చి ఈరోజు ఈ తాజా చౌరస్త కాడ కేక్ కట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీనికి నేను జీవరెడ్డి గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విధి బాధ్యతతో మీరు ఈ విధంగా అంగవైకల్యం పుట్టడం మన బాధ్యత కాదు, ఆ దేవుడు ఆ రకంగా మనం పుట్టియడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తల్లిదండ్రులుగా ఆదుకోవాల్సిన బాధ్యత మనపైన వాళ్ళపైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో దివ్యాంగుల సంస్థ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏదైతే వరంగల్ చెందినటువంటి జడ్సాల్ అనేటువంటి వ్యక్తిని, ఆయన కూడా వికలాంగుడు, ఆయన ఒక అధ్యక్షునిగా చేసి అప్పుడు ఆ రోజు అనేక సంక్షేమాలు మీ కొరకు చేపట్టిన సందర్భాన్ని గుర్తు చేసిన సోదరులారా. ఇంకో విషయం ఏంటంటే మీ యొక్క సమస్యలు అన్న ప్రశ్నించే గొంతు అని అనుమానం ఏం లేదు. రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఏదైతే శాసనమండలి సభలో తప్పకుండా మీ యొక్క అంశాన్ని ప్రభుత్వానికి దృష్టి తీసుకుపోయి మీకు న్యాయం చేకూరుస్తానని చెప్పి ఒక ప్రగాఢమైన విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుసు. వాస్తవంగా ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం అధికారికంగా నిర్వహింప చేయవలసినటువంటి ఒక దివ్యాంగుల దినోత్సవం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించలేకపోవడంతో కార్యక్రమం పట్ల దివ్యాంగుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబించడంతో మరి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఒక దివ్యాంగ సోదరులు ఈరోజు పూజ్యులు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి సమక్షంలో రాజ్యాంగ నిర్మాత దివ్యాంగుల కొరకు ఏదైతే ఉందో వాస్తవంగా మానవ తప్పిదం లేకున్నప్పటికీ దేవుడు చిన్న చూపు చూసి వీళ్ళు వికలాంగులుగా వాళ్ళు స్వయంగా ఉపాధి పొందే అవకాశం లేక ఇతరులపై ఆధారపడే పరిస్థితులలో వారిని భగవత్ నామంతో చూడటం జరుగుతుందని దివ్యాంగులుగా ఏదైతే మనం పిలవడం జరుగుతుందో వారిని ఆదుకోవాల్సిన ఒక బాధ్యత ప్రథమ కర్తవ్యం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పక తప్పదంటున్నాను. ఇలా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు స్వయంగా రాజ్యాంగంలో ఏదైతే ఉందో దివ్యాంగులుగా పిలువబడుతున్నటువంటి వికలాంగులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ సౌకర్యం పొందుపరచండి. అది నియామకంలో కానివ్వండి, ప్రమోషన్లలో కానివ్వండి, అన్ని రంగాలలో కూడా మనం కల్పించే విధంగా రాజ్యాంగంలో నిర్దేశించండి. రాజ్యాంగ నిర్దేశానికి కార్యరూపం కల్పించాల్సిన ప్రభుత్వాలు వారి నిర్లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో వాస్తవంగా ఉద్యమ సమయంలో
మరి దివ్యాంగుల పాత్ర కూడా విస్మరించలేము అని చెప్పని చెప్పక తప్పక చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో దివ్యాంగులకు ఏదైతే ఉందో మరి ముందస్తుగా ఉద్యోగాల కల్పన అందరినీ ఏదైతే ఉందో మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటుగా స్వయం ఉపాధి పథకాలన్నీ కూడా కల్పించదుతుందని చెప్పని భావించడం జరిగింది. కానీ చూస్తాం ఈరోజు ఏదైతే ఉందో నూతన జిల్లా ప్రక్రియ అనేటువంటి ఒక ఏర్పాటుతో దివ్యాంగుల శాఖనే మరి మాయం చేయటం దాన్ని ఇతర శాఖలతో విలీనం చేయటంతో ప్రత్యేకమైనటువంటి ఒక మరి కార్యాచరణ అమలు చేసేటువంటి ఒక అవకాశం ఏక మన గడిచిన రెండు సంవత్సరాల నుండి దివ్యాంగులు ఏదైతే ఉందో ఏ విధమైనటువంటి ఉపాధి అవకాశాలు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందలేక వాళ్ళొక నిరాశ నిస్పృహలోనతో ఇవాళ వారి యొక్క బాధను చూస్తుంటే నిజంగా కూడా అంటే అంటే ఈ దుఃఖాన్ని దిగమింపుకోలేనటువంటి ఒక పరిస్థితి అని చెప్పి చెప్పడం కనీసం ఏదైతే ఉందో దివ్యాంగుల దినోత్సవాన్ని కూడా నిర్వహించలేకపోవటం ఏ కోవిడ్ నిబంధనలు చెప్పి భావించినా కానీ ఏ కార్యక్రమం ఆగటం లేదే. కోవిడ్ నిబంధనలు అనేటువంటి ఒక నెప్పంతో భావనతో ఏ కార్యక్రమం ఆగడం లేదు. ప్రభుత్వ పరంగా రాజకీయంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కేవలం దివ్యాంగుల దినోత్సవానికి వచ్చేవారు కదా మాత్రం ఏదైతే ఉన్నదో డెఫినెట్లీ ఇచ్చిన చూపు, డెఫినెట్లీ ఇచ్చిన చూపు అని చెప్పంటున్నాను, డెఫినెట్లీ ఇచ్చిన చూపు అని చెప్పంటున్నాను. వారికి వాస్తవంగా ప్రత్యేకమైనటువంటి ఒక పార్లమెంటు నిధుల్లో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ నిధుల్లో కానివ్వండి, ప్రత్యేక ఒక కోట వారి కేటాయింపు చేయడం జరుగుతుంది. మరి 4% రిజర్వేషన్ చెప్పంటే 4% నిధులు వాళ్ళపై వెచ్చించాల్సినటువంటి ఒక బాధ్యత వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. అటువంటి ఒక బాధ్యతను విస్మరిస్తూ వీళ్ళ కేవలం ఏదైతుందో సరే సంతోషం ఎక్కడికైనా ఏదైతుందో మరి వికలాంగులకు మేము పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి అంటున్నాం. ఇక్కడ ఆ పెన్షన్ సౌకర్యం గతంలో పొందుతున్నటువంటి వారికి మరి అర్హతకు అనుగుణంగా కల్పించడం జరుగుతుంది తప్ప గడిచిన 2 సంవత్సరాలకి నూతనంగా వికలాంగుల పెన్షన్ మాత్రం ఒక్కడు కూడా మంజూరు కాలేదని చెప్పి అంటున్నాం. ఫర్ ది లాస్ట్ టూ ఇయర్స్ దీనికి వయో నిబంధనలు లేవు, వికలాంగుల పెన్షన్కు వయో నిబంధన లేదు. జన్మతహ కూడా వికలాంగులు మరి జన్మించేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వికలాంగుల పోషణకు ఏదైతుందో తల్లిదండ్రులకు మరి ఆర్థికంగా కొంత దోహదపడే విధంగా ఏదైతున్నదో మరి పెన్షన్ సౌకర్యం కల్పించడం బాధ్యత. నాకు ఇప్పటి బుల్లపల్లి మండలం తిరుమలాపూర్ అని చెప్పిన ఒక వికలాంగులు సరిగస ఈ బాబు ఆ వికలాంగుడు అంటే పూర్తి స్థాయిలో వికలాంగుడు బాబు, పూర్తి స్థాయిలో వికలాంగుడు. సంఘం ఎత్తుకొని రావాల్సింది, సంఘం ఎత్తుకొని రావాల్సింది. మంచి వయసు 25 సంవత్సరాలు ఉంటాయి బాబు. సంవత్సరన్నర కాలం పాటు ఏదైతుందో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే పెన్షన్ రాలేని పరిస్థితులు నాకు నిజంగా కూడా బాధ కలిగింది. ఈ ప్రజా జీవితంలో ఇటువంటి వారికి కూడా నేను మరి నా వారికి అండగా నిలవలేకున్నట్టయితే నా ప్రజా జీవితం వృద్ధా అని చెప్పిన భావనతో నేను స్వయంగా ఆటోలు ఎక్కించుకొని కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి సార్ ప్రజా భవన్ అదేంటి ప్రజా విజ్ఞప్తి ఉండ ప్రజా విజ్ఞప్తులు ప్రజాభవన్ ఉండ బాబు చెప్పండి తీసుకెళ్ళి అక్కడ కూర్చుని పెట్టేసి నేను మీరు ఏమని చేయండి ఆయన చెప్పి లేదు మేము ప్రభుత్వాన్ని నివేదించిన ప్రభుత్వం వెళ్ళి రావాలి. నువ్వు ఇచ్చే 3016కి అప్పుడు 3016 ఆరంభం కాలే, అప్పుడు 1500 అప్పుడు 1500 3016 కూడా అప్పటికి ఆరంభం కాలే. 1500 నువ్వు ఇచ్చే 1500కి ఏదైతున్నదో ప్రభుత్వం ఆమోదం ఏంటి అంటే కలెక్టర్ గారి దగ్గర ఏదైతుందో మీరు డిస్క్రిప్షనరీ అమౌంట్ ఉంటుంది కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల చెప్పిన తర్వాత నేను అక్కడ కూర్చున్నాను. అప్పుడు ఏదైతుందో ఇచ్చి నేను చెప్పలేను ఈయన గట్ట ప్రతి నెల లేదా పెన్షన్ కల్పించడం లోపల మీరు ఏమాత్రం నిర్లక్ష్యతను అవలంబించినా మళ్ళీ ప్రభుత్వంకి వెళ్ళి అనేటువంటి ఒక ఆటంకాలు లేక అవి వ్యక్తం చేసినా కానీ నేను చూపుతుంటాను చెప్పాను బాబు. అంటే ప్రభుత్వ విధానం ఆలోచన ఏ విధంగా కొనసాగుతుందో చెప్పండి, ప్రయత్నిస్తుందో చెప్పండి. నేను నిరుద్యోగ యువతకు ఏదైతుందో
నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు మిత్రులు పేర్కొన్నట్టు ఏదైతుందో, ఇప్పుడు వికలాంగులకు ఉపాధి ఏదైతుందో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, వారి కేటాయింపు చేయవలసిన నిధులు ఏదైతుందో శూన్యం. ఇవాళ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా బాబు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి నేటి వరకు ఏదైతుందో 6 సంవత్సరాల బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి సంబంధించి మీరు ఖర్చు చేసిన నిధులన్నీ శ్వేతపత్రం ప్రకటించండి. మీరు ఏమని ఉంటే ఏదైతుందో పెన్షన్లు కల్పించినటువంటి ఒక నిధిని ఇందులో చూపెడతారు తప్ప మీకు ఇచ్చేటట్టు ఒక పెన్షన్ కూడా మీ వికలాంగుల సంక్షేమ శాఖ నుండే పెన్షన్ ఇస్తుండ్రు. మీకు ఇచ్చేది కూడా మీ వికలాంగుల సంక్షేమ శాఖ కల్లే ఇస్తున్నాడు. ఇది ఆసరా అనేది ప్రత్యేక పెన్షన్ కాదు. ఇది మనకి ఇచ్చేది వికలాంగుల సంక్షేమ శాఖ కల్లే ఇస్తున్నాడు. అదొక్కటి తప్ప ఏదైతుందో ఈ 6 సంవత్సరాలలో ఉద్యోగ ఉపాధికి సంబంధించి స్వయం ఉపాధికి సంబంధించి మీరు కల్పించిన ఖర్చు చేసిన బడ్జెట్ వివరాలను శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తామని చెప్పండి. రైసైకిల్ ఇది 36,000 రూపాయలు 40,000 రూపాయలు అంటున్నారు ఆయన. అది ఎప్పుడు ఆగేది తెలియదు, ఎప్పుడు నడిచేది తెలియదు. మీరు 40,000 రూపాయలు ఆర్థికంగా సహకరించాలని మీరు భావిస్తున్నారు కదా. ఆ 40,000 రూపాయలు ఏదైతుందో రాయితీగా ఆ వికలాంగుడి బ్యాంక్ ఖాతాలో వేసినట్టయితే అది ఉపకరిస్తుంది. ట్రై సైకిల్ ఏ 40,000 రూపాయలతో కల్పిస్తామని మీరు భావిస్తున్నారు. ఆ 40,000 రూపాయలు ఏదైతుందో మీరు ఆ వికలాంగుని పేరిట బ్యాంక్ అకౌంట్లో వేయండి ఆ రాయితీ. దానికి అదనంగా ఇంకొక 40,000 రూపాయలు బ్యాంక్ నుండి రుణ సౌకర్యం కల్పించండి. 1,00,000 రూపాయలు అయితే ఆ 1,00,000 రూపాయలతో అంతే కిల్లి కొట్టు ఏదో కొట్టు పెట్టుకుని అయినా కానీ ఆయన ఉపాధి పొందే అవకాశం ఉంటుంది, ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. కానీ ఆ విధంగా కాకుండా కేవలం మీ ప్రచారం కొరకు ఏదైతుందో మీ మీద ట్రై సైకిల్స్ ఇస్తున్నాం అని చెప్పినటువంటి ఒక కార్యక్రమాన్ని ఇలా తెర మీద ఇవ్వడంతో వికలాంగుల్లో ఉండే ఒక నిరాశ ఇక్కడ మనం గమనిస్తామని చెప్పి అంటున్నాం. ఇదేమైనా ఇది రియల్లీ నిజంగా కూడా బాధాకరం. ఈ విధంగా రోడ్డుపై మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ కంటే పవిత్రమైన స్థలం ఇంకోటి ఉంటుందని నేను భావించానని చెప్పంటున్నాను. ఆ దేవుడే మన ఇక్కడ పట్టుకొచ్చి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ సముఖంగా మనకి కరగా నిర్వహించేసుకునేటువంటి అవకాశం కల్పించిందని చెప్పంటున్నాను. మీ సమస్యల పరిష్కారం కొరకు నేను నా వంతు బాధ్యతగా అటు శాసన మండలే కానివ్వండి, ఇటు ప్రజాప్రాతినిధ్యం నిర్వర్తించడం లోపల నేను ఎప్పుడైనా ఎక్కడైనా మీకు చట్టపరంగా లభించాల్సినటువంటి ఒక ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి పథకాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కల్పించడానికి నేను ప్రాధాన్యత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతుందో నేను మన విద్యార్థుల సంక్షేమానికి ఇబ్బంది దొరుకుతుందని చెప్పని కూడా నేను పేర్కొంటూ దయచేసి నేను మా మిత్రుడు జిల్లా అధ్యక్షుడు అట్లాగే మా రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి మిత్రులతో కోరేది ఏంటంటే మీ సమస్యలన్నీ కూడా సార్ నాకు అన్ని క్రోడీకరించి నాకు ఉండిపోయింది టు ది నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ ప్రభుత్వ దృష్టి తీసుకోవడంతో పాటుగా నేను ఎప్పటికప్పుడు ఏదైతే ఫాలో అప్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. శాసన మండలిలో కూడా ప్రత్యేక చర్చకు ఏదైతుందో ఈ అంశాన్ని లేపడానికి నేను చర్యలు చేపడతానని చెప్పని కూడా పేర్కొంటూ నేను మరొక్కసారి ఇలాంటి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా ఏమాత్రం వీళ్ళు భగవంతుడు చిన్న తూపు తీసిండు మిమ్మల్ని ఏదైతుందో అందులో నుండి మరి వెలికి తీసుకోవాల్సిన బాధ్యత ఇలా ప్రజా జీవితంలో ఉండేటువంటి మా అందరిపై ఉంటుంది బాబు చెప్పండి. వీ విల్ ఆల్సో రెస్పాన్స్ వీఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ మా బాధ్యత ఉంటుందని చెప్పండి. తప్పకుండా మీకు అండగా ఉండాలి నిర్వహణ వస్తుందని చెప్పని మరి దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమం ఏదైతే మళ్ళీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాటికి ఈ సమస్యను కొంతమేరకైనా పరిస్థితి చేయడానికి నేను బాధ్యత తీసుకుంటానని చెప్పని పేర్కొంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్ జై దివ్యాంగ్.